ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పటి నుంచి క్రికెట్ రూపురేఖలే మారిపోయాయి. పుట్టగొడుగుల్లా ఫ్రాంచైజీ క్రికెట్ లీగులు పుట్టుకొచ్చాయి. ఇప్పటికే కరేబియన్ లీగ్, బిగ్ బాష్ లీగ్, పాకిస్తాన్ సూపర్ లీగ్ లాంటి ఎన్నో టోర్నీలు క్రికెట్ లవర్స్ను అలరిస్తూ ముందుకు సాగుతున్నాయి. తాజాగా మరో కొత్త క్రికెట్ లీగ్ ప్రేక్షకులను అల్లించడానికి వస్తుంది. అంతేకాదండో ఈ లీగ్లో ఓ టీంను కొనుగోలు చేశారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. ఈ విషయాన్ని చరణే స్వయంగా సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చారు. ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ T10 2023 పేరిట మరో కొత్త క్రికెట్ లీగ్ ప్రారంభం కాబోతుంది. ఈ లీగ్లో హైదరాబాద్ టీంను కొనుగోలు చేశారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఈ విషయాన్ని స్వయంగా చరణే వెల్లడించారు. ఈ విషయాన్ని మీతో పంచుకోవడం ఎంతో ఆసక్తిగా, సంతోషంగా ఉంది. ఇండియన్ స్ట్రీట్ లీగ్లో నేను టీం హైదరాబాద్కు ఓనర్గా ఉన్నందుకు గర్వపడుతున్నాను. గల్లీ క్రికెట్కు వైభవం తీసుకొచ్చేందుకు, సమాజంలో స్ఫూర్తిని పెంపొందించడం కోసం ఈ ISPL తోడ్పడుతుంది. ఇక ఈ లీగ్లో హైదరాబాద్ కీర్తిని పెంచేందుకు మీరు నాతో చేతులు కలపండి అంటూ రామ్ చరణ్ ట్వీట్ చేశారు. అయితే ఈ నయా T10 లీగ్ గురించి, అలానే ఎప్పుడు ప్రారంభమవుతుంది తదితర విషయాల గురించి ఇంకా తెలియాల్సి ఉంది. స్ట్రీట్ క్రికెట్ ఆడే క్రికెటర్లను ఒక టీమ్గా ఫామ్ చేసి వారి టాలెంట్ను ప్రపంచానికి పరిచయం చేయనున్నారు. హైదరాబాద్, ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్కతా, శ్రీనగర్, ఇలా మొత్తం 6 టీంలున్నాయి. ఇందులో హైదరాబాద్ టీంకి మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఓనర్గా ఉన్నారు. మరి రామ్ చరణ్ కొత్త క్రికెట్ టీంను కొనుగోలు చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.